ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ కూడా తెల్ల జుట్టుని ముసలి జుట్టు అని విన్నవి గుర్తొస్తాయి. అంటే ఈ రోజుల్లో చాలామంది ముసలి జుట్టు అని పదాలు వింటలేదు, కానీ మీలో కొంతమంది 40-50 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళందరికీ ముసలి జుట్టు అనేవారు. ఎందుకండి తెల్ల జుట్టును ముసలి జుట్టు అని ఎందుకంటారు? ముసలోళ్ళకు మాత్రమే తెల్ల జుట్టు వచ్చేది, కాబట్టి ముసలి జుట్టు అంటారు. అంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళకే ముసలి అనేవారు కాబట్టి ఆ వెంట్రుకలు తెలిపవటం ఆ ఏజ్ నుంచి ఉండేదండి పూర్వం రోజుల్లో. అలాంటి ముసలి జుట్టు కుర్రవాళ్ళకి వచ్చేస్తున్నది. అంటే 15-20 సంవత్సరాల వయసు, 10 సంవత్సరాల వయసు 25 లోపే చాలామందికి తెల్ల వెంట్రుకలు కనపడుతున్నాయి. వయసులో ఉన్న పిల్లల్లో కానీ, కాస్త పెళ్ళైన యువకుల్లో కానీ ఇట్లాంటి వారికి ఎక్కడైనా తెల్ల జుట్టు అక్కడక్కడ 5, 10, 20 కనపడితే ఆ 1-2 వెంట్రుకలు అట్లా కనపడేసరికి వాళ్ళకి ఒక ఫీలింగ్ వస్తుంది, నేను ముసలోడిని అవుతున్నానేమో తెల్ల జుట్టు వచ్చేస్తున్నదని. అందుకని ఏం చేస్తారంటే ఆ తెల్ల జుట్టు కొట్టొచ్చినట్టు నలుపులో భలే కనపడుతుంది అనమాట. ఇప్పుడు నేను ఈ తెల్ల చొక్కా వేసుకున్నాను, దీని మీద ఎంత ఇంకు చొక్క పడింది అనుకోండి, ఎంత బాగా స్పష్టంగా కనపడుతుందండి, అదే రంగు దాంట్లో కనపడదు. అందుకని నల్ల జుట్టులో తెల్ల వెంట్రుక ఏదో బియ్యంలో ఒడ్లు గింజలాగా భలే స్పష్టంగా కనపడుతూ ఉంటుందన్నమాట. అలాంటి తెల్ల జుట్టుని ఏం చేస్తారంటే చాలామంది కనపడితే దాన్ని పీకేస్తారు. కనీసం ఇక 5-10 వెంట్రుకలు 20 వెంట్రుకలు ఉన్నప్పుడు అవి పీకేసుకున్నారనుకోండి, అద్దంలో చూసుకుని అమ్మాయ వాయిగా ఉంటుందన్నమాట. మీలో కొంతమంది ఒక డౌట్ వస్తుంది, తెల్ల వెంట్రుకలు వచ్చిన చోట మనం పీకినప్పుడు పక్క నుంచి ఇంకా కొత్తగా ఇంకా డబల్ తెల్ల వెంట్రుకలు వచ్చేస్తాయని ఫ్రెండ్స్ ఎవరో పెద్దవాళ్ళు ఎవరో అనేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి అట్లా అనిపించుంటాయి. అందుకని మీలో కొంతమంది దాన్ని పీకటం ఆపుతుంటారు, కానీ ఎక్కువ మంది పీకేస్తూ ఉంటారు తక్కువ ఉన్నప్పుడు. ఈ పీకే వాళ్ళందరికీ 1 సంవత్సరం 2 ఏళ్ళు పీకిన తర్వాత ఎవరో అన్న మాటలప్పుడు అప్పుడు వినపడితే అయ్యో నాకు తెలియక పీకేసాను అందుకే నాకు ఎంత వచ్చిందని ఇంకా భయపడుతూ ఉంటారు. అసలు తెల్ల వెంట్రుకలు పీకితే పక్కన తెల్ల వెంట్రుకలు వస్తాయా రావు అనే ఒక సందేహాన్ని ఇక్కడ క్లారిఫై చేయబోతున్నాం. ఈ రోజున మీరు ఈ జుట్టు కుదుల్ని తీసుకుంటే హెయిర్ ఫాలికల్స్ అంటారు కదా, అక్కడ మెలనోసైట్స్ అని ఉంటాయి. అంటే మెలనిన్ అంటే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలాన్ని మెలనోసైట్స్ అంటారు. ఈ మెలనోసైట్స్ అనేవి ఆ భాగంలో మెలనిన్ అనే పిగ్మెంట్ని ఉత్పత్తి చేయట్లేదు. అంచేత ఆ ఒక్క వెంట్రుకే ఉత్పత్తి చేయలేదు అనేది కాదు, ఆ భాగాల్లో వచ్చిన మార్పుల కారణంగా ముందు ఆ ఒక్క వెంట్రుక కుదురు దగ్గరికే ఆ మెలనిన్ అందక అక్కడ తెలుపు వర్ణంగా మారిపోయింది. ఆ నలుపు వర్ణం వల్ల ఉత్పత్తి అందనందువల్ల జుట్టుకు తెలుపు వర్ణంగా మిగిలిపోయింది. యాక్చువల్గా అయితే ఈ మెలనోసైట్స్ అనేవి మెలనిన్ అనేదాన్ని ఉత్పత్తి చేస్తే అది బాగా ఉత్పత్తి అయినంతకాలం నలుపు వర్ణమే ఉంటుంది, కానీ ఇక్కడ ఆ మెలనోసైట్స్ ఉత్పత్తి చేయనందువల్ల అక్కడ తెలుపు వర్ణంగా అయింది. మీరు దాన్ని పీకారనుకోండి, అక్కడ పీకటానికి నా మెలనోసైట్స్లో వచ్చిన ఇబ్బంది పోవటానికి సంబంధం లేదండి. అసలు మీరు వెంట్రుక పీకిన తర్వాత ఆ మెలనోసైట్స్ అనేవి అక్కడ మళ్ళీ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెకానిజం బాగా ఉంటే పీకిన దగ్గర మళ్ళీ రాకపోవచ్చు. ఒకవేళ మీరు పీకపోయినా పక్కన తెల్ల వెంట్రుకలు రావచ్చు, ఎందుకంటే అక్కడ కొన్ని మార్పులు రావటం కారణంగా అది హార్మోన్స్ అవ్వచ్చు, పోషక లోపం అవ్వచ్చు, ఆ మెలనోసైట్స్లో ఇన్ఫ్లమేషన్ కలగొచ్చు. ఏ కారణంతోనైనా ఆ నలుపు వర్ణాన్ని ఆ భాగంలో కణజాలాలు ఉత్పత్తి చేయట్లేదు. అందుకని ఒక వెంట్రుకు పీకినందుకు ఇదేదో పక్కకి వెళ్ళిపోయి దానికి కూడా ఇదేదో అంటించినట్టు కాదండి. అక్కడ అట్లాడు గుణం ఉండదు. అక్కడ వచ్చిన చేంజెస్ అనేది ఒక వెంట్రుకు సంబంధం కాదు, ఆ భాగాల్లోనే వస్తాయి, కాకపోతే 4 రోజులు లేటుగా ఇంకొక దానికి రావచ్చు. అందుకని మీరు పీకినా పీకకపోయినా తెల్ల జుట్టును మీరు ఆపలేరు. అది 1 మొదలైందంటే అది 4 అవుతాయి, 4 మొదలైందంటే 10 అవుతాయి అని మీరు పీకకపోయినా అవుతాయి. అంచేత పీకేసిన వారు ఎవరైనా 1-2 వెంట్రుకలు పీకితే పెరిగింది అంటే పీకినందువల్ల అని నిరుత్సాహపడొద్దు అంటున్నా నేను. అంచేత అలాంటిదొద్దు, మీకేమైనా ఇబ్బంది ఉంటే తీయాలంటే దీంట్లో, లేకపోతే కత్తిరిచ్చేసుకోండి, దానికంటే ఆ భయం కూడా ఉండదు మీకు. ఇంక అప్పుడు ఆ సిజర్ పెట్టేసి జుట్టు అట్లా జరిపేసి మొదట్లో కొంచెం పట్టుకుని అట్లా కత్తిరించుకుంటే ఆ భయం ఉండదు. సైకలాజికల్గా కొంతమందికి పీకితే మళ్ళీ వస్తున్నారు ఒక భయం పోదు, ఎంత చెప్పినా అర్థం కాక కత్తిరించవచ్చు. ఒకవేళ పీకినా ఏమీ కాదు, పీకినందుకు ఎక్కువ తెల్ల జుట్టు రాదు, రీజన్ అదనమాట.
అక్కడ మెలనోసైట్స్ ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయాలంటే ఎండ ఎక్కువ తగలటానికి ట్రై చేయండి. బాగా తలకి కాస్త ఎండ తగులుతున్నది అనుకోండి, ఆ ఎండ యొక్క కిరణాలు మెలనోసైట్స్ని స్టిమ్యులేట్ చేసి నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేయడం చేస్తాయి. ఈ రోజులందరికీ విటమిన్ డి లోపం ఎక్కువ ఉండి ఎండ తగలకే ఈ మెలనోసైట్స్ అనేది ఉత్పత్తిని తగ్గించేస్తున్నాయి. అందుకని చిన్న ఏజ్లో తెల్ల జుట్టు రావడానికి, ఎండ తగలపోవటం, వాటికి ఇన్ఫ్లమేషన్ రావడానికి కారణం మీరు పోషకాహారాలు సరిగా తినకపోవటం, జ్యూసులు కానీ ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఇట్లాంటి మంచి ఆహారాలు తినకపోవడం. కొంచెం ఇట్లాంటి వాటిలో మార్పు చేయండి, ఎండ తగిలేటట్టు చేయండి, ఇంకా త్వరగా తెల్ల జుట్టు పెరగకుండా కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి విషయాల్లో కొంచెం ఆలోచన సరళిని మార్చుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.